క్రిస్మస్ పండుగ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం చర్చ్ పాస్టర్స్ ఆయనకు దీవెనలు అందించారు. క్రైస్తవ సోదరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదర సోదరులందరికి అలాగే ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటాను. నేను శాసించబడు కాకముందు నుండి ప్రతి క్రిస్మస్ కి నేను చర్చికి రావటం మీ అందరితో పాటుగా ఈ శుభ సందర్భాన్ని ఈ యేసు యొక్క జన్మదినం రోజున మీ అందరితో పాటుగా ఈ ఆనంద గడియలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించటం కోసం లోకంలో ఉన్న ప్రజలందరి యొక్క మంచి చెడ్డల కోసం వారి కష్టాలను తొలగించటం కోసం అని చెప్పి దేవుని బిడ్డగా ఈ భూమి మీదకి రప్పించబడ్డాడు. వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం మానవాళ్ళు మానవత్వం నింపాలని, వారి కష్టాలను తొలగింపజేయాలని, వాళ్ళ పాపాలను కడిగివేయాలని చెప్పి రావడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా పరమతాల్ని మత మార్పిడి కోసం రాలేదు. క్రైస్తవ సోదర సోదరులందరికీ అలాగే ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాను. సుధాకర్ గారు అన్నట్లు నేను శాసించబడు కాకముందు నుండి ప్రతి క్రిస్మస్కి నేను చర్చికి రావటం మీ అందరితో పాటుగా ఈ శుభ సందర్భాన్ని ఈ యేసు యొక్క జన్మదినం రోజు